హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఇంట్లో ఏమి కూరగాయలు లేవు, ఏం చేయాలా అర్థం కానప్పుడు. అదిగాక ఇప్పుడు కూరగాయలన్నీ బాగా కాస్ట్ పెరిగాయి కదండి. ఈ టైంలో ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎంతో ఈజీగా చేసుకునే కర్రీ అయితే నేను మీకు చూపించబోతున్నాను అన్నమాట. ఇది ఎంతో సింపుల్గా ఇంట్లో ఉన్న ఒక రెండు వస్తువులతోనే, ఒక ఆనియన్ ఒక టమాటో ఉంటే చాలండి ఈ కర్రీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఈ కర్రీ అనేది చపాతీ, రోటీ, పుల్కా, రైస్ దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కర్రీ నేమ్ వచ్చేసి కాజు కర్రీ అండి. ఇది చాలా చాలా ఈజీగా అండ్ సింపుల్గా చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుందాము. అందులో మనం జీడిపప్పు వేసేసుకుందాం అన్నమాట. ఇలా ఒక పూటకి సరిపోతుంది, ఒక 2-3 మనుషులకి సరిపడేలాగా చూపిస్తున్నాను అనమాట. అవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో తీసుకొని, ఒక ఫ్లవర్ ఉంటుంది కదా బిర్యానీలో వేసే ఫ్లవర్, అది మిరియాలు, 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు, 1 ఆలుకాయ, కొంచెం మినపప్పు, పచ్చనపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, 1-2 స్పూన్ల వరకు ధనియాలు ఇలా వేసుకొని ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. మనం సిమ్లో పెట్టి వేయించుకోండి అండి, టేస్ట్ అనేది బాగుంటుంది. హైలో పెట్టి చేసుకునే కర్రీ కానీ ఇలా వేయించుకోవడం కానీ టేస్ట్ అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. సిమ్లో పెట్టి చేస్తే ఎంత బాగాలేని కూర అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఒక పెద్ద ఆనియను అండ్ చిన్న అల్లం ముక్క వేసాను, ఇవి కూడా దోరగా వేయించుకున్నాము. ఇందులోనే ఒక టమాటోను కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఇంతే అండి ఈ కూరకు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ మనం వేసేసాము. అంటే ఇవి మంచిగా పచ్చి స్మెల్ పోయేలాగా వేయించేసుకొని 4 చిన్నులపై రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి ఇవి అయితే వేగిపోయాయి, ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అదే పాన్లో ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక బిర్యానీ ఆకును వేస్తున్నాను. అంతే అండి, ఇంకా ఏమి వేయట్లేదు. కావాలంటే మనం ఇంకొక ఆనియన్ని ఇంకా సన్నగా కట్ చేసి వేసుకొని ఒక చిల్లీ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇందులో అవన్నీ వేసాను కదా, సో మిక్సీ పట్టేశాను. కొన్ని మనం వేయించుకున్న జీడిపప్పులు కూడా వేసాను అన్నమాట మిక్సీ పట్టేటప్పుడు. ఇలా మన కాకు అయితే ఫ్రై అయిపోయింది కదండి, మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసేసి గిన్నెను అనేది తొలగిపోసాను అన్నమాట. కొంచెం దానికి అనేది అంటుకొని ఉంటుంది కదా, ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఎక్కువ ఆయిల్ పడుతుందండి ఈ గ్రేవీకి కూడా. నేనైతే ఆయిల్ తక్కువే వేస్తాను కదా, మీ అందరికీ తెలుసు కదా, సో అందుకని మనకు ఆయిల్ అనేది బయటికి రాదు. అలా బాగా ఉడుకొచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడ ఉప్పు అండ్ కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది ఇంకొంచెం దగ్గరికి అయ్యేదాకా, మనం ఎక్కువ ఆయిల్ అయిపోయినా కానీ అందులో నుంచి చూడండి అలా కర్రీ అనేది సపరేట్ అవుతుంది కదా, సో అలా వచ్చేసిన తర్వాత మనం కర్రీ గ్రేవీకి సరిపడా వాటర్ని అయితే యాడ్ చేసేసుకుందాం. 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి నేను. సో ఇదంతా మంచిగా మిక్స్ చేసేసుకొని 1-2 మినిట్స్ అంతే ఉడకనిచ్చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో మూత తీస్తూ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అన్ని యాడ్ చేసేసి, ఇది వచ్చేసి కసూరి మేతి అండి, దాన్ని కొంచెం అలా నలిపేసి వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. పైన ఒక ఫ్రెష్ క్రీమ్ అలా వేసేసుకోవాలన్నమాట. పాలు మనం కాచి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంత మంచిగా వస్తుంది, ఆ క్రీమ్ని అయితే యాడ్ చేసేసాను. ఇది వేస్తే ఆ కమ్మదనమే వేరండి అసలుకి, లేకపోయినా బాగుంటుంది బట్ వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో మసాలా కొంచెం తక్కువ తినేవాళ్ళు ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా కలపండి అండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను నువ్వుల పేస్ట్ అనేది యాడ్ చేయలేదు, మామూలుగా అయితే అది కూడా యాడ్ చేస్తానన్నమాట నువ్వులు కూడా. ఇలా కర్రీ అనేది ఇంకొక 2 మినిట్స్ అలా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకుంటే చాలు. ఆయిల్ అనేది మనకి చూడండి అలా సపరేట్ అయిపోతుంది కదా. జీడిపప్పు వేశాక ఎక్కువ టైం మనం చేయకూడదు అన్నమాట, అదే ఉడికించకూడదు, లేదంటే ఆ క్రిస్పీతనం అనేది పోతుంది. మనకు ఆల్రెడీ నీతిలో వేగింది కదా, ఎక్కువ సేపు ఉడికిస్తే అది కొంచెం వేగింది ఉడికింది అలా అనిపిస్తుంది అన్నమాట. అది కొంచెం సేపు 1-2 మినిట్స్ ఉంచితే చాలన్నమాట. అలా గ్రేవీ అయితే మనకు మంచిగా రెడీ అయిపోయిందండి, చూడండి ఇలా రెడీ అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం.
ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.